కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల సమస్యల్ని శాసన మండలిలో వినిపించినందుకు కృతజ్ఞతగా కేజీబీవి ప్రిన్సిపాల్లు నెల్లూరులోని కృష్ణ చైతన్య కాలేజీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి థ్యాంక్ యూ సార్ అంటూ పుష్పగుచ్చాలు అందజేశారు. పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రిన్సిపాళ్లకు చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ప్రిన్సిపాళ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు ఎం అనురాధ, సురేఖ, సుప్రియ, స్రవంతి, సంధ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. యూనియన్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు మా ప్రాబ్లమ్స్ దాదాపు 2006 నుంచి కూడా మా కేజీపీ ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నాము. ఆ సమస్యకి పరిష్కారం అయితే మాకైతే దొరకలేదు. ఫస్ట్ టైం మా సమస్యను శాసన మండలి ద్వారా మా సమస్య ఇలా ఉంది అని ఒక క్లుప్తంగా క్లారిటీగా ప్రభుత్వానికి తెలియజేసినందుకు ముందుగా మన గౌరవనీయులైన చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి చాలా వరకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. చాలా థ్యాంక్ఫుల్ సార్. నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య గురించి మేము బయటకు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పాలో ఒక డైలమా ఉండేది. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి మాకు ఒక హోప్ వచ్చింది సార్. ఆ హోప్ని మీ ద్వారా మాకు నెరవేరుతుందని, అలాగే ఎంటీఎస్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మీ ద్వారానే జరుగుతుందని ఒక ఆశ. 3000 కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నాం సార్, మీకు కూడా తెలుసు సార్. చాలా మీరు వచ్చిన తర్వాతే మాకు కొన్ని ఒక ధైర్యం అనేది, ఒక అండ అనేది మాకు కలిగింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఒక అభినందించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంతమంది ఆడవాళ్ళ యొక్క లైఫ్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి ముందున్నందుకు చాలా వరకు థ్యాంక్స్ సార్. అట్లాగే చాలా సమస్యలు ఉన్నాయి, జాబ్ సెక్యూరిటీ లేదు, అలాగే మాకు ఎంపీఎస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత రెగ్యులరైజేషన్ అనేది ఫస్ట్ దాని పక్కన పెట్టిన ఇంతవరకు శాలరీ ఎన్హాన్స్మెంట్ అవ్వలేదు సార్. ఆ శాలరీ ఎన్హాన్స్మెంట్ కన్నా ఎంటీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మీరు ఖచ్చితంగా చేయగలరని మాకు చాలా దృఢమైన సంకల్పం మాకు అందరిలో వచ్చింది. ఇంతమంది ఆడబిడ్డలు మీరు వెనుకున్నారు సార్, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా అభినందించడానికి వచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞత మా యూనియన్ తరఫున కేజీపీవీ ఎంప్లాయీస్. ఈరోజు ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ గారికి అభినందనలు చెప్పడం కోసం అని ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. మా సమస్య అయిన ముఖ్యంగా మేము ఎంటీఎస్ రెగ్యులర్ వస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. కానీ మా సమస్యని శాసన మండలిలో ఇంత చక్కగా మా గురించి చెప్పినందుకు మేము చాలా రుణపడి ఉన్నాము. అదేవిధంగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఎంటీఎస్ కూడా అమలు చేస్తామని చాలా ఆశ వచ్చిందా ఉన్నాము సార్. మేము